ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ టీడీపీ రెండు ఒకటయ్యాయని ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా కర్నూలు జిల్లాలో 28వ రోజు షర్మిల 13 కిలోమీటర్లు నడిచారు. దారి పొడవునా ప్రజలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజాకంటక ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా కూడబోయడం సులభమైన టీడీపీ ఆ పని చేయకుండానే ప్రభుత్వానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీపై నిప్పులు చెరిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ టీడీపీలు కుమ్మక్కయ్యాయని ధ్వజమెత్తారు. టీడీపీ అవిశ్వాసం పెట్టి తన నిజాయితీని రుజువు చేసుకోవాలని డిమాండ్ చేశారు. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా షర్మిల ఆదోని మంత్రాలయం నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగించారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి 28వ రోజు పాదయాత్రను ప్రారంభించిన షర్మిల బాలల దినోత్సవం కావడంతో మల్లికార్జున విద్యాలయంలో బాలలతో కేక్ కట్ చేయించారు. బాలల దినోత్సవంలో పాల్గొన్న అనంతరం షర్మిల ఉత్సాహంగా ముందుకు కదిలారు. వేలాది వైఎస్ అభిమానులు పాదయాత్రలో పాల్గొన్నారు. 28వ రోజు షర్మిల 13 కిలోమీటర్లు నడిచారు.